రక్షణ కవచం మహిళా మూర్తి నమ్మ లాలిస్తుంది తాను ప్రేమిస్తుంది తాను లాలిస్తుంది తాను ప్రేమిస్తుంది తాను కథలు చెప్పి నురిపించి కలల దారిలో నడిపించి చిటికిన వేలు పట్టుకొని బుడి బుడి నడకలు నిర్మించి చిటికిన వేలు పట్టుకొని బుడి బుడి నడకలు నేర్పించి కొత్త లోకాలు చూపుతుంది కొత్త మెలుకువలు నేర్పుతుంది అనురాగవల్లి నువ్వంతగా నసుకుతున్నప్పుడే నాకు అర్థమైంది మ్యాటరు మనీకి సంబంధించిందని. అవునా? అవునండి. నేను అప్పుడే అనుకున్నాను మన ఇద్దరి మధ్య కేవలం ఆర్థిక సంబంధాలే తప్ప ఆర్థిక సంబంధాలు ఎక్కడుంటాయి అని. ఏంట్రా అంత ఆనందంగా ఉన్నా? నా పేరు ఆనంద్ కాదు, మీ పేరు. నా ఆనందానికి కారణం ఏంటో మీరు చెప్పగలరా? నేను చెప్పనా? నీ రిజల్ట్స్ వచ్చాయి, నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు. హాయ్ అంకుల్. హాయ్, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఏంటి ఇంత దూరం వచ్చారు? ఫోన్ చేస్తే నేనే వచ్చేదానుగా. ఆత్మీయుల్ని కలిస్తేనే ఆనందం, ఫ్రెండ్స్తో మాట్లాడితే సంతోషం. నీకు మంచి విషయం చెప్పాలి, కమాన్. ఏంటి అంకుల్? మీ చెల్లెలు
ఎస్ఎస్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. వావ్, గ్రేట్. ఈ సందర్భంగా ఆంటీ నిన్ను తీసుకురమ్మంది. ఇవాళంతా నువ్వు మాతోనే ఉండాలి. ఒక మాట వార్డెన్కి చెప్పి వస్తా. చెప్పిరమ్మా. ఈ డ్రెస్ ఓకేనా? సూపర్. ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. నా కళ్ళకైతే స్టార్లా కనిపిస్తున్నావు. అంటే నన్ను భూమి మీద ఉండనివ్వరా? నక్షత్రాల్లా మెరవాల్సిన వాళ్ళు భూమి మీద రాళ్ళలా పడి ఉంటే ఏం బాగుంటుంది? అంతా మీ బ్లెస్సింగ్స్ అంకుల్. పిచ్చి తల్లి, ఆనంద సమయంలో అవేం మాటలు. పద కమాన్, కూర్చో. థ్యాంక్స్ అంకుల్. ముందు దాన్ని కొట్టించు. కాసిన మంచులు పడరా నిన్నే. ఏంటి గ్లాస్తో తీసుకొచ్చావు? ఇంట్లో జగ్గు లేదా? ఏంటి జగ్గుతో తీసుకొచ్చావు? ఇంట్లో గ్లాసు లేవా? మీకు కావాల్సింది నీళ్ళ, నా ప్రాణమా? ఏ అడిగింది తెచ్చివ్వడం నీకు చేత కాదా? అది సరే గాని మన సాహితీ లెటర్ రాసింది, ఇంటర్ పాస్ అయిందట, ఎంసెట్ రాస్తానంటోంది. అయితే నన్నేం చేయమంటా? ఏం చేయనంటారేంటండి? అది మీ కూతురు, మీ కళ్ళ కూతురండి, మీ శత్రువు కాదు. చిన్నపిల్లని హాస్టల్లో చేర్పించి చేతులు దులిపేసుకున్నారు. ఆ రోజు నుంచి ఓ పండగ లేదు, పబ్బము లేదు, మంచి లేదు, చెడు లేదు. ఇన్నేళ్లుగా దాంతో ఒక్క మాట లేదు, పలుకు లేదు. ఇప్పుడు నువ్వు అంటున్నానుగా, చెప్పు నీ సోది. కట్టుకున్న పెళ్ళంతో మాట్లాడడం సోది, కన్న కూతురి భవిష్యత్తు గురించి చర్చించుకోవడం సోది. ప్రపంచంలో ఏ కన్న తండ్రి మీలా ఉండడు. నేనెవరి కోసం బతకను, నా కోసమే బతుకుతా. బ్రతుకుతారు హాయిగా. అరే, ఎప్పుడో ఏడాదికి ఒక్కసారి పరాయి పిల్లలాగా వచ్చి వారం రోజులుండి వెళ్ళిపోతుంది. ఒక్కరోజన్నా ఒక్కరోజన్నా మీరు దాన్ని ప్రేమగా పలకరిస్తారని, ఎలా చదువుతున్నావమ్మా అని, ఒక్క మాట ఆప్యాయంగా మాట్లాడతారని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది పిచ్చి తల్లి. నాకు ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదా? అవును, అవసరం అంతా సీసాలతోనే, మాటలన్నీ గ్లాసులతోనే. నా తాగుడు గురించి మాట్లాడమంటే నీ బుర్ర బతలు పడేస్తానా? కొట్టండి, ఆగిపోయారే, చంపేయండి, నరికేయండి. ఓ పీడ దిరగడవుతుంది. మీ అమ్మగారు చనిపోయిన దగ్గర నుంచి మరీ దారుణంగా మారిపోయారు. అవును, మారిపోయాను. నాకెవరున్నారు? మా అమ్మ పోయింది, నీ వల్ల నా కొడుకు పోయాడు, నాకెవ్వరు లేరు, నానే వాళ్ళు నాకెవ్వరు లేరు. మాకెంత బాధగా ఉందో తెలుసా? బాధ నీకా? నీకు కూడా బాధ ఉంటుందా? అయినా నీకింకా పోటీ ఎవరూ లేరు. హాయిగా నువ్వు నీ కూతురు ఆస్తంతా అనుభవించాలని ప్లాన్ వేశారేమో. మన దగ్గర ఆ పప్పులేమీ ఉడక. ఆస్తి మొత్తం
తాగేస్తా, తందనాలాడేస్తాను. అంతేగాని మీకు ఒక్క బొట్టు కూడా దక్కనివ్వను. ఎవడికి కావాలి మీ ఆస్తి? కానీ మీరిలా ఉద్యోగం మానేసి రాత్రి పగలు తాగి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఎప్పుడో ఏదో జరిగిందని దానికోసం జీవితాలు నాశనం చేసుకుంటామా చెప్పండి? నా జీవితం నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాను. అడగడానికి నువ్వెవరు? చచ్చేదాకా మీ భార్యని. మీకంతగా మగపిల్లాడే కావాలని కోరుకుంటే ఎవరైనా తెచ్చి పెంచుకోవచ్చు కదా. మీ అమ్మగారి కోరిక తీరుతుంది, మీకు మనశ్శాంతిగా ఉంటుంది. ఎవడో కులం గోత్రం లేనుండి తెచ్చుకొని పెంచుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఓయబో కులం, పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతారే గాని కులం పేరు చెప్పి పుట్టడెవరు. వేదాంతమా? కాదు, వాస్తవం. మన దగ్గర పెరిగేవాడిది మన కులమే అవుతుంది. అబ్బో మాకు తెలవదులే, పేద చెప్పొచ్చింది సలహా. ఇదిగా నీ బోడి సలహా ఇక్కడ ఎవరికి అవసరం లేదు. నువ్వు నీ కూతురు సంగతి చూసుకో, నీ బతుకు అది చాలు. ఒకరి సాయం నాకు అవసరం లేదు. మనం స్టడీ, దేనికైనా రెడీ. అమ్మా, అమ్మా ఎలా ఉందో? ఈ ఊరిని చూడగానే పాత కోట, పాడైపోయిన నాన్నగారు గుర్తొస్తున్నారు. ఆటో ఇక్కడ ఆపు. అమ్మా, అమ్మా, అమ్మా! సాహితి, ఎలా ఉన్నారా? బాగున్నానమ్మా. ఎగ్జామ్స్ బాగా రాశా? బాగా రాశానమ్మా. నాన్న? నాన్న బయటికి వెళ్ళారు, రా కూర్చో. నాన్నగారు ఎందుకమ్మా నాతో సరిగ్గా మాట్లాడరు? పద పద, కాళ్ళు చుట్టూ కడుకో. ఎప్పుడన్నగా తిన్నావో ఏమో, నాలుగు మెతుకులు తింది గాని పద. అమ్మా, నా ఉత్తరం అందిందా? అందింది తల్లి. అమ్మా, నాకు పెద్ద ఆర్కిటెక్ట్ అవ్వాలని ఉందమ్మా. తప్పకుండా చదువుకుందు గనమ్మా. నా ప్రాణం పోయినా సరే నిన్ను బాగా చదివిస్తాను. ఆ చదివే నిన్ను నీ భవిష్యత్తుని కాపాడుతుంది. రా తల్లి, ముందు కాసిన పాలు తాగుదు గాని. అమ్మా, నా బ్యాగ్ ఎక్కడ పెట్టను? అదేంటమ్మా, ఇంతిల్లుంటే ఎక్కడ పెట్టను అడుగుతావి? ఎందుకో ఇక్కడ ఇది నా ఇల్లు అనిపించదమ్మా. అదే సుజాత ఆంటీ వాళ్ళింటికి వెళ్తే స్వర్గంలో అడుగు పెట్టినట్టుంటుందమ్మా. నీకు తెలుసా అమ్మా, నివేదిత 10th ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందమ్మా. అది కాకపోతే ఇంకెవరు పాస్ అవుతారే? నాకు తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? అది పెద్దమ్మ ఫోన్ చేసింది. మరి డిస్టింక్షన్ వచ్చినట్టు చెప్పలేదా? చెప్పింది. సుజాత ఎందుకు చెప్పదు? నా బంగారు తల్లిని ఒక్కసారి మనసారా చూసుకుని ఆశీర్వదిద్దామనుకుంటే నాకు అదృష్టం లేదు. అమ్మా, నివేదిత అంటే నీకు అంత ఇష్టమా? ఆడపిల్లలు ఎవరైనా నాకు చాలా ఇష్టం, చాలా ప్రాణం. మరి మీకున్న ఒకే ఒక ఆడపిల్లని నన్నెందుకమ్మా హాస్టల్లో చేర్పించారు? మీ అందరికీ దూరంగా
అనాథలా పెంచుతున్నారు. సాహితి, నన్నేం ప్రశ్నించకు. నా దగ్గర సమాధానమే లేదు. నా జీవితమే ఒక పెద్ద ప్రశ్నార్థకం అయ్యింది. సమాధానం ఏమని చెప్పను, ఎలా చెప్పను? అమ్మా సారీ అమ్మా, నా ప్రశ్న నేను ఇంతగా బాధపడుతుంది అనుకోలేదు. సారీ అమ్మా, ఐమ్ వెరీ సారీ. నీ మొహం, నువ్వు నాకు సారీ చెప్పడవేంటి? పద, ఎప్పుడు తిన్నావో ఏమో, స్నానం చేసిరా, అన్నం పెడతాను. అలాగేనమ్మా. భగవంతుడా, దీని జీవితం నా జీవితంలా కాకూడదు. అమ్మా అమ్మా. ఏంటమ్మా? నేనింక బయలుదేరుతానమ్మా. అలాగే. నాన్నగారు ఈ రోజన్నా నాతో మాట్లాడరా? నాన్నగారు అర్జెంటు పని మీద బయటికి వెళ్ళారమ్మా, ఇంకా రాలేదు. రారు కూడా. నేను ఊరికెళ్తున్నానని తెలుసు, మళ్ళీ ఇప్పట్లో రానని తెలుసు, అయినా రారు. ఎందుకమ్మా నన్ను చూస్తే చిరాకు, అంత కోపం ఆ పెద్ద మనిషికి? పోన్లేరా, అవన్నీ పట్టించుకోకు. ఏదో ఆఫీస్ పనులు అర్జెంటుగా వచ్చుంటాయి, అందుకే రాలేదు నాన్నగారు. నీ మీద ప్రేమ లేక కాదమ్మా. ప్రేమే లేకపోతే ఇవన్నీ చేస్తారా చెప్పు. నీ కోరిక ప్రకారమే ఇంజనీరింగ్ చదవమని, ఎంసెట్ కోచింగ్కి వెళ్ళమని డబ్బులు చెల్లారా? అమ్మా, నేను నిజంగా కోచింగ్కి వెళ్ళచ్చా? ఇంజనీరింగ్ చదవచ్చా? నేను పెద్ద ఆర్కిటెక్ట్ అవుతానమ్మా. ఒక పెద్ద ఇల్లు కడతాను, సొంతంగా నేనే ప్లాన్ గీస్తాను, డిజైన్ చేస్తాను. ఆ ఇంటిలో నిన్ను దేవతలా కూర్చోబెట్టి పూజిస్తానమ్మా. నిజంగానా తల్లి? ఆ రోజు నాన్నగారు నన్ను చూసి మురిసిపోవాలి. ఇంతకాలంగా దొరకని ప్రేమ ఆ రోజు నాకు అందించాలి. ఆ రోజు కోసం ఎదురు చూస్తానమ్మా. నాకంతకన్నా ఇంకేం కావాలరా? నీ కళ నెరవేరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. మరి నేను బయలుదేరినామా? అలాగే. ఇదిగో ఈ డబ్బాలో సున్నుండలు, అరిసెలు, జంతికలు అన్నీ ఉన్నాయి. పెద్దమ్మ వాళ్ళకివ్వు. నివేదితకి సున్నుండలంటే చాలా ఇష్టం, దానికి తప్పకుండా ఇవ్వు. అమ్మా, నివేదితకి సున్నుండలంటే ఇష్టమని నీకెలా తెలుసు? అదా, అది పెద్దమ్మ చెప్పింది ఫోన్లో. సరే, నువ్వు జాగ్రత్తగా చదువుకో. పెద్దమ్మని, పెదనాన్నని, నివేదితని అందరినీ అడిగానని చెప్పు. అలాగేనమ్మా. నివేదితని జాగ్రత్తగా ప్రేమగా చూసుకో. అదేంటమ్మా, నేను నివేదితని చూసుకోవడమేంటి? దానికి నేనంటే కోపం, ద్వేషం, అస్సలు ఇష్టం లేదు. అదే లేదమ్మా, దానికి నువ్వంటే చాలా ఇష్టం. అయినా అది చిన్నపిల్ల, దాంతో నీకేం చెప్పు. నువ్వు పెద్దదాని కదా, అది నీకు చెల్లెల్లాంటిదన్నమాట. అది నీ మీద కోపడ్డా, నువ్వు దాన్ని ప్రేమగా చూసుకోవాలి. ఏమిటో, ఒక్కోసారి అన్నీ తెలిసినట్టే ఉంటాయి, ఒక్కోసారి అస్సలు అర్థం కావు. అమ్మ మనసు కదా, అంతే. అమ్మా, నాన్నగారు నీకిమ్మనిచ్చారు. నిజంగానా? జాగ్రత్తగా వెళ్ళిరా. జ్యోతి, ఏం చేస్తున్నావు? నేను ఇవాళ కాలేజ్కి రావట్లేదు. లేదు,
లేదు, హాస్పిటల్కి వెళ్ళింది. అయినా మా అమ్మతో నీకేంటి పని? నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చాను, ఆ విషయం చెప్దామని. నువ్వు మీ అమ్మ దగ్గరికి వెళ్తే అది మా అమ్మకెందుకు చెప్పడం? నివి, నువ్వెందుకంత సీరియస్గా మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. మా అమ్మ మీ అమ్మ క్లోజ్ ఫ్రెండ్స్ తెలుసు. నేనెప్పుడు ఊరెళ్ళి వచ్చినా అక్కడ విషయాలు అడిగి మరీ తెలుసుకుంటుంది పెద్దమ్మ. అయితే ఏంటట? ఆ విషయాలు చెప్దామనే వచ్చాను. నీకంత కష్టంగా ఉంటే మరెప్పుడు రాను. నీకిష్టమని సున్నుండెలు జంతికలు చేసిచ్చింది అమ్మ. ఓకే బాయ్. అరే సాహితి, ఎప్పుడొచ్చావు? అప్పుడే వెళ్ళిపోతున్నావు ఏంటమ్మా? ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? ఉదయం వచ్చాను పెద్దమ్మ. అమ్మ నివేదికకి ఇమ్మని ఇవి ఇచ్చి పంపింది. ఇచ్చి వెళ్దామని వచ్చాను. మీ అమ్మకి మరీ చాదస్తం ఎక్కువ, లేకపోతే ఇవన్నీ ఎందుకు? రా కూర్చో. ఇప్పుడు చెప్పరా, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఏళ్ళొచ్చినా రాళ్ళు కరగవు. మా వాళ్ళంతే. నాన్న నాతో మాట్లాడ్డు. అసలు ఎందుకు మాట్లాడ్డో అర్థం కాదు. కాకపోతే ఫీజు కట్టడానికి మాత్రం డబ్బిస్తారు. ఏవో చికాకులంతే. నీ మీద ప్రేమ లేకుండా ఎలా ఉంటుందిరా. నివి, సాహితీకి స్వీట్ తీసుకురమ్మా. అమ్మా నాన్నకి నీ మీద ప్రేమ ఉంటుంది. అది సరే గాని, వారం రోజులు ఎలా గడిపావు? అమ్మ ఏమంటుంది? నివి, స్వీట్ తీసుకురమ్మన్నాను కదమ్మా. ఆవిడ మహారాణి, నేను పని మనిషిని. ఆవిడ దర్జాగా కూర్చుంటే నేను తెచ్చి సర్వ్ చేయాలా? కావాలంటే నువ్వే తెచ్చిపెట్టుకో. ఐఎమ్ గోయింగ్ అవుట్. Oh.